ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ లెక్క తేలింది. రాష్ట వ్యాప్తంగా 160,000 మంది సర్కార్ ఉద్యోగులు విధుల్లో పాల్గొంటున్నారని, వారిలో దాదాపు 80,000 మందికి పైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కి దరఖాస్తు చేసుకున్నారని ఈసీ తెలిపింది. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించేదే పోస్టల్ బ్యాలెట్. ఓటర్ల కంటే ముందుగానే ఎన్నికల సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఈ పోస్టల్ బ్యాలెట్ వల్ల కలగనుంది. డిసెంబర్ 7న రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనుంది ఎన్నికల కమిషన్. విధుల్లో పాల్గొంటున్న వారిలో దాదాపు 50% మంది ఉద్యోగులు తమకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కావాలని ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం నవంబర్ 30 ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 160,509 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. ప్రతి ఉద్యోగి తన ఓటును తప్పక వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తోంది. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో ఉపాధ్యాయులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎన్జీవోలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన బీఎస్ఎన్ఎల్, పోస్టల్ సిబ్బంది, సింగరేణి కార్మికులు విధులు నిర్వహించనున్నారు. 100% పోలింగ్ జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం గెలుపును ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. దీంతో వారిని రాజకీయ పార్టీలు అనుకూలంగా మలుచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ